ఈరోజు నేను ఒక మినిమం గ్రాడ్యుయేట్ కానివ్వండి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కానివ్వండి వాళ్ళకి సంబంధించినటువంటి క్లాస్ సెషను ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద చెకింగ్ అనమాట, చెకింగ్ ఆఫ్ ది స్టూడెంట్ పర్స్పెక్టివ్. స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ ఏం చదివారు, తన యొక్క స్పెషలైజేషన్ ఏంటి, గ్రాడ్యుయేషన్ బీఎస్సీ కంప్యూటర్స్లో తనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, అలాగే నెక్స్ట్ ఎంబీఏ చదివినట్లయితే ఎంబీఏలో వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ లెవెల్, అసలు మీకు ఏ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ మీకంటూ ప్యాషన్గా ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఆ సబ్జెక్ట్ మీద ఎలా ఎంత ప్రాక్టీస్ చేశారు, అలాగే నెక్స్ట్ ఆ సబ్జెక్టుకి సంబంధించి జాబ్ కేటగిరీస్ కానివ్వండి లేదా జాబ్ క్లాసిఫికేషన్స్ కానివ్వండి లేదా జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి లేదా జాబ్ ఇండస్ట్రీ కానివ్వండి లేదా జాబ్లో ఉన్నటువంటి స్కేల్ ఇండస్ట్రీ కానీ, శాలరీస్ కానీ, గ్రోత్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఆ ఏరియాలో ఎంత ఉంది, ఆ ఏరియాలో ఎంత ఉంది, దాంట్లో ఉన్నటువంటి క్లారిటీ, దాంట్లో ఉన్నటువంటి కేటగిరీస్ ఏంటి, ఏ కేటగిరీ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఏ జాబ్ రోల్ చూస్ చేసుకుంటే బాగుంటుంది, దానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఏమున్నాయి, దాన్ని మన ఇండస్ట్రీలో ఎలా ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, ఇండస్ట్రీ అసలు మనల్ని ఏం అడుగుతుంది, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి నా నుంచి ఇండస్ట్రీకి ఒక స్టూడెంట్ నుంచి ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒక జాబ్ సీకర్ నుంచి స్టూడెంట్ ఇండస్ట్రీ లెవెల్ ఏం అడుగుతున్నారు, ఆ జాబ్ సీకర్కి ఉండాల్సినటువంటి మినిమం క్వాలిటీస్ ఏంటి, మినిమం క్వాంటిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఆ ఇండస్ట్రీ లెవెల్లో ఏం అడుగుతారు, ఫస్ట్ సబ్జెక్ట్. సో మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ మీద సబ్జెక్ట్ మీకు 50% ఉందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. రెండోది మీకు ఇంట్రెస్ట్ అనే అయినటువంటి ప్రాజెక్ట్ మీద సో కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది, అలాగే ఆ ప్రాజెక్ట్ మీద మీకు ఎంత పట్టుందో తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా, రియాలిటీ, రియల్ స్కిల్, ఎగ్జిక్యూషన్ స్కిల్స్, అంటే ఒక వర్క్ ఇచ్చి ఆ స్కిల్ చేయమన్నప్పుడు మీరు అది చేయగలుగుతున్నారా లేదా, రెండోది చేస్తూ నాలెడ్జ్ ఎంతవరకు మీరు అప్లై చేస్తున్నారు, మూడోది మీరు ప్రాక్టీస్ చేసినటువంటి రిజల్ట్ ఎలా ఉంది, ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ దాన్ని రిపోర్టింగ్ డాక్యుమెంట్లోకి మార్చగలిగేటువంటి క్యాపబిలిటీ మీకు ఎగ్జిక్యూషన్ చేసేటువంటి వర్త్ మీ దగ్గర ఉందా లేదా, ఇవన్నీ కూడా బేసిక్ ఇండస్ట్రీ అని అడగడం జరుగుతుంది. సో ఆ నేపథ్యంలోనే నేను నాకున్నటువంటి 16+ నాకున్నటువంటి 16 సంవత్సరాల అనుభవంతో నేను టీచింగ్లో ఒక 5 కోర్ స్కిల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇలాంటి ఫ్రెషర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ బిగినర్ లెవెల్లో జాబ్ క్యాండిడేట్స్కి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండ్ హైలీ స్టాండర్డ్ స్కిల్స్ లైక్ యునో హార్వర్డ్ అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, టాప్ లెవెల్ త్రూఅవుట్ ఎంటైర్ వరల్డ్ నాలెడ్జ్, వరల్డ్ బేస్డ్ నాలెడ్జ్ నేను మీకు అందించడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ నేను ఒక 5 స్కిల్స్ని టార్గెట్ చేసి ఆ స్కిల్స్ ద్వారా మీకు ది బెస్ట్ షార్ట్ వితిన్ 1 మంత్ ట్రైనింగ్, 1 మంత్లో జాబ్ గెట్టింగ్, ఓన్లీ 2 మంత్స్, 1 మంత్లో కంప్లీట్గా ఈ 5 స్కిల్స్ని కంప్లీట్ చేయాలి, దెన్ నెక్స్ట్ వితిన్ 1 మంత్లో కంప్లీట్గా ఎంఎన్సీస్లో జాబ్ గెయిన్ చేయాలి. ఎక్కడ కూడా సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వకూడదు, స్కిల్స్లో ఫెయిల్ అవ్వకూడదు, ప్రాక్టీస్లో ఫెయిల్ అవ్వకూడదు, ఎక్కడ కూడా ఫెయిల్యూర్ ఉండకూడదు. ఇవన్నీ నాకున్నటువంటి అనుభవాన్ని బేస్ చేసుకొని నేను ఒక మోడ్యూల్స్, ఒక కరికులమ్స్ తయారు చేసి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు జాబ్ ఇండస్ట్రీకి ఎలా పరిచయం అవ్వాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఏ విధమైన సబ్జెక్ట్తో వెళ్ళాలి, ఏ విధమైనటువంటి స్కిల్స్తో వెళ్ళాలి, ఇవన్నీ కూడా నేను నా సెషన్లో మీకు క్లియర్గా బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ సో టాప్ మంత్రాస్ ద 5 కోర్ స్కిల్స్ లెర్నింగ్ యాటిట్యూడ్. 50% స్టూడెంట్కి నేను ఫస్ట్ నేను స్టూడెంట్ 50% ఈ విధంగా కౌన్సిలింగ్ చేసుకుంటాను, అంతేగాని నేను కోర్సు జాయిన్ అవ్వగానే కోర్సు జాయిన్ అవ్వండి, ఫీజు ఇంత ఇలాంటివన్నీ నేను చెప్పను. ఫస్ట్ నేను మిమ్మల్ని స్క్రూటినైజ్ కేస్ చేసుకొని, స్క్రీనింగ్ చేసుకొని, ఒక 50% అని అట్లీస్ట్ మీరు బ్యాలెన్స్డ్గా ఉన్నారా లేదా, లేకపోతే ఏం చేయాలి అనేది నేను మిమ్మల్ని గ్రూమ్ చేసి, 50% గ్రూమ్ చేసి నేను ఇండస్ట్రీకి మిమ్మల్ని సప్లై చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ క్యాపిటల్ సప్లై టు ది వేర్ ఈస్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్. ఇది దట్ ఈస్ మై రోల్. దాంట్లో భాగంగానే ఫస్ట్ నేను బిహేవియరల్ స్కిల్స్, అసలు మీకు బిహేవియర్ ఉందా లేదా, బిహేవియర్ ఉంటే మీ యొక్క బిహేవియర్ ఏంటి, మీకు ఎలాంటి బిహేవియర్ ఉంది, మీ పర్సనల్ బిహేవియర్ దయచేసి నేను ఇన్వాల్వ్ కాను. పర్సనల్ బిహేవియర్ ఇట్ విల్ బి డిస్ట్రాయింగ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. మీ పర్సనల్ బిహేవియర్ని ప్రొఫెషనల్ లైఫ్లోకి దయచేసి కనెక్ట్ చేయొద్దు. మీకంటూ స్పెషల్ బిహేవియర్, నేను బిహేవియర్ అంటే మాట్లాడుతుంది ప్రొఫెషనల్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాను, జాబ్ ఎంప్లాయీ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాను,
కార్పొరేట్ బిహేవియర్ గురించి మాట్లాడతాను, కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడతాను. దిస్ ఈజ్ కాల్డ్ బిహేవియర్.